బచ్చన్నపేట మండలంలో రైతు సమన్వయ సమితి కన్వీనర్ రమణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశానుసారం రైతులు సన్నరకమైన తెలంగాణ సోనా జై శ్రీరామ్ రకం వరి పంటలు పండించాలని దీనితో పాటు కంది పత్తి పంటలు బచ్చన్నపేటలో అధికంగా పండించాలని 60% సన్నరకం వడ్లు 40% దొడ్డు రకం వడ్లు పండించాలని చెప్పారు బచ్చన్నపేట మండలంలో చెరువులను నీళ్లతో నింపుతూ కరెంట్ 24 గంటలు ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పారు ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ గిరబోయిన అంజయ్య భాగ్యలక్ష్మి సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి నాయకులు రైతులు తాదితరులు పాల్గొన్నారు ఎందుకంటే 125 రోజుల పండకాలం కాబట్టి అది దీర్ఘకాలిక రకం కాదు తక్కువ కాలం పండ కాల పరిమితి గల రకం కాదు జై శ్రీరామ్ కానీ ఇట్లాంటి రకాలు మనం సాగు చేయాలి సన్న రకాల ఇంకా ఏంటంటే మనకు అందరికి వీళ్ళు వస్తాయి కదా అని మొత్తం మన గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి గారికి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక ముందు ఉన్న రైతులందరికీ పేరు పేరు నాయక హృదయపూర్వక నమస్కారం ముఖ్యంగా మనం ఈ ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజులలో రైతు నష్టపోదు మనం కేసీఆర్ గారి ఉద్దేశం ప్రకారం మనం 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం రైతుకు కావాల్సిన నీళ్లు ఇస్తున్నాం వాళ్ళకి కావాల్సిన రైతు బంధు కూడా ఇస్తున్నాం అన్ని ఇచ్చినాక కూడా రైతు ఇంకా నష్టాలలో ఉండొద్దనే ఉద్దేశంగా పండించిన పంటను అమ్ముకోవడానికి కూడా మార్గం ఉండాలనే ఉద్దేశంగా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ నియంత్రిత విధానం అంటే బలవంతంగా మన మీద ఉద్దడం కాదు మనం వేసుకున్న పంటకే గిట్టుబాటు ధర కల్పించడానికి ఇప్పటి నుండి ఏ మనం ఏ పంట అయితే ఇస్తామో ఆ పంటది గవర్నమెంట్ కు మన పంట పండకముందే వీళ్ళు నివేదిక ఇస్తారు ఆ నివేదిక ప్రకారమే వాళ్ళు ఏం చేయాలనేది ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అంతేకాకుండా మనం ఏదైతే ఇప్పుడు సన్న రకాలు ఎక్కువ పెట్టాలని ప్రభుత్వం ఎందుకు చెప్తుందంటే ఈ సన్న రకాలు అయితే కనీసం ఇప్పుడు ప్రభుత్వం అనేది కొనుగోలు సంస్థ పంటల నియంత్రిత సాగు విధానంపై వచనపేట ఎంపండంలో రైతుల అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా ఇక్కడ ఎంపీటీసీ సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ రైతు సమాజ సంస్థలు కానీ అందరూ అటెండ్ అయ్యి దీన్ని దిగ్విజయం చేసినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ కేసీఆర్ గారు నిర్దేశించినటువంటి పంటల నియంత్రిత సాగు విధానాన్ని మేము అందరం కూడా ముందుకు తీసుకుపోతామని రైతులందరూ ప్రతిజ్ఞ చేయడం కూడా జరిగింది బచ్చన్నపేట గ్రామంలో అంతేకాకుండా మేము కేసీఆర్ ఏదైతే నిర్దేశించడం మాకు నిర్దేశించిన ప్రకారం సన్న రకాలను ఎక్కువ వేసుకుంటాం దొడ్డు రకాలను తగ్గిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం అంతేకాకుండా మాకు 24 గంటల కరెంట్ ఇచ్చి నీళ్లు ఇచ్చి రైతు బంధు ఇచ్చి రైతు ఇన్సూరెన్స్ కూడా ఇచ్చుకుంటూ ఇవన్నీ చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారి మీద రైతులు అందరం కూడా విశ్వాసంతో ఉన్నాం ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే అది చేస్తామనే ఉద్దేశంగా ఈ మీటింగ్ లో తీర్మానం కూడా చేయడం జరిగింది కాబట్టి మేము ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్.